నిజంగా బాధాకరం. వాస్తవానికి ఇప్పుడు కూడా మేము ఈ విధంగా జరిగిద్దని చెప్పి కూడా ఇప్పుడు ఆలోచించలేదు. సామరస్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళే దిశగా మేము అందరం కూడా పయనిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ సంఘటన కూడా జరగకూడదని ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు మా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నుపూర్ లాంటి ఇద్దరు కార్యకర్తలు నాయకులు ఇద్దరు మనం కోరుతాం. నిజంగా ఇది ఒక ఆటంకి చర్య. దమ్ము ధైర్యం ఉంటే నాయకులతో తెలుసుకోండి, ఆ కార్యకర్తలు ఏం చేస్తారు? నీకు అంత దమ్ము ఉంది మాతోరా, నీకెందుకు కార్యకర్తలు? వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం పాపం చేశారు? నిన్న చర్య నిజంగా తిరిగి మాల చర్య. మోటార్ సైకిల్స్ మీద ఇద్దరు వస్తూ ఉంటే ఇద్దరిద్దరిని కారం జల్లి అతి కిరాతకంగా నరగటం జరిగింది. ఎంత క్రూరంగా వాళ్ళని కొట్టి చంపాలని ఎంత కసితో కొట్టారనేది మీరందరూ కూడా ఆ ఘాట్ గాయాలని చూస్తే మీకు కూడా అర్థం. వాళ్ళు ఏ పాపం చేశారు? తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి వేయడం వాళ్ళు చేసిన పాపం. సైకిల్ గుర్తు మీద ఓటేసి, సైకిల్ గుర్తు మీద ఎన్నో ఓట్లు లేపించే కార్యకర్తలు నాయకులు వాళ్ళు. ఈరోజు అలాంటి కార్యకర్తలకు మనం మనోధైర్యం ఇవ్వకుండా కోల్పోతున్నాం అంటే ఈరోజు మనం ఏం జరుగుతుంది అనేది మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొట్టిపాటి రవికుమార్ అని అతను ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత ధైర్యం చేయరు. అతను పార్టీలోకి వచ్చినాక అనేక సందర్భాల్లో అనేక మందిని ట్రాన్స్ఫర్ చేయించామని చెప్పి పగర్బాలు పడుతున్నాడు. మీరు అద్దంకి కాన్షియన్స్లో జరిగిన పరిణామాలని కూడా బయటికి తీయండి. పార్టీ మారినాక మీరు పార్టీలోకి రండి అంటే పార్టీ మారిందేమో అతను, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి కొత్త తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కలిసి రావాలని చెప్పి వీళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. వీళ్ళు కూడా దాదాపు నెలన్నర క్రితం బాబు అతను ఫోన్ చేసి కూడా బెదిరిస్తూ ఉన్నాడు, మన వాళ్ళని చాలామంది కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాడు, మీరు తప్పకుండా పైకి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అంటే సర్లే అన్ని తగ్గుకుపోతలే తొందరపడకండి మేము చెప్పాం. ఎవరున్నారు ఈ ఫ్యాక్షన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నాడు? ఒక గ్రానైడ్ వ్యవస్థను సంపాదించుకొని వ్యవస్థను స్థాపించి డబ్బు సంపాదించి ఆ డబ్బు వ్యాపారాన్ని వాటన్నిటి అన్న కాపాడుకోవటానికి పార్టీ మారావు సంతోషం, వెంటనే సంపాదించుకో వేల కోట్లు సంపాదించుకో ఎవడు కదా. కానీ వాటి కోసం ఈ కార్యకర్తలకి ప్రాణాలు తీయటం, వాళ్ళందరూ అడ్డొస్తున్నారని చెప్పి ఎక్కడో చోట ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, కార్యకర్తలే నా ప్రాణం అని ఎప్పుడు అంటాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రాణాలను తీసే పరిస్థితి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ పార్టీలో గెలిచి తెలుగుదేశం సింబల్ కూడా ఎలా ఉంటుందో కూడా తెలియని వ్యక్తులు ఈరోజు వచ్చి మా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కష్టపడిన నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే ఇంకా దానికి మేమేం చెప్పాలా, మేమేం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి తెగ న్యాయం చేస్తారు. ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఉపేక్షిస్తారు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ రవికుమార్ అనే వ్యక్తి పైన తప్పకుండా చర్య తీసుకుంటారనేది మా విశ్వాసం. తప్పుడు ఉన్నారు, ఆయనతో పాటు లోకేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆలోచించి తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి దుష్ట శక్తుల్ని పార్టీలో లేకుండా చేస్తే మన పార్టీకి